త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నట్టు ప్రకటించారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి స్తబ్దుగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ కు పాదయాత్ర సీనియర్లంతా కలిసి నడుస్తారా లేక ఎవరి దారి వారు వెతుక్కుంటారని ప్రశ్నిస్తున్నారు అధిష్టానం రాష్ట్ర కాంగ్రెస్ కు చికిత్స చేస్తున్న తరుణంలో పాదయాత్రపై ఉత్కంఠ నెలకొంది తెలంగాణ కాంగ్రెస్ ఇంకా నాయకులంతా కలిసి నడిచేందుకు మార్గం సుగమం కాలేదు నేతల మధ్య నెలకొన్న అంతర్గత పంచాయతీలు భిన్న అభిప్రాయాలు సమసిపోలేదు పార్టీ అధిష్టానం రాహుల్ గాంధీ పాదయాత్రకు కొనసాగింపుగా అన్ని రాష్ట్రాల్లోనూ పాదయాత్రలు చేయాలని కార్యాచరణ ప్రకటించింది గ్రామస్థాయి వరకు రాహుల్ గాంధీ పాదయాత్రను చేరవేయడంతో పాటు కేంద్ర రాష్ట ప్రభుత్వాల వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లేందుకు షెడ్యూల్ ప్రకటించింది ఆ క్రమంలోనే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జనవరి ఇరవై ఆరు నుంచి తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నట్టు ప్రకటించారు పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో తీర్మానం చేసినట్టు తెలిపారు తన పాదయాత్ర జోగులాంబ ఆలయం లేదా భద్రాద్రి రాముడి సన్నిధి నుంచి ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు రేవంత్ షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు షెడ్యూల్ కొలిక్కి వచ్చేలోపు తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొన్న స్తబ్దత వీడుతుందనేది పీసీసీ లెక్క పాదయాత్రపై రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాత మిగిలిన నాయకులు సైలెంట్ గానే ఉన్నారు ఎక్కడి వారు అక్కడ పాదయాత్రలు చేసుకోవచ్చని పార్టీ సూచించినట్టు కొందరు చెబుతున్నారు భట్టి నివాసం నుంచి తిరుగుబాటు మొదలైన తర్వాత గాంధీ కి సీనియర్లు వచ్చే పరిస్థితి లేదు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా తమ నియోజకవర్గాల్లోనే నిర్వహించారు గాంధీ భవన్లో కేవలం రేవంత్ తో పాటు కొందరు మాజీ మంత్రులు పాల్గొని పార్టీ జెండా ఎగరేశారు ఈ పరిస్థితుల్లో రేవంత్ పాదయాత్రకి సీనియర్లు హాజరవుతారా రాష్ట్రమంతా పాదయాత్ర అని చెబుతున్నా రేవంత్ వ్యతిరేక శిబిరానికి చెందిన నాయకుల నియోజకవర్గాల్లో ఏం జరుగుతుంది అక్కడి నాయకులు ఎలా స్పందిస్తారు ఇలా ఎన్నో ప్రశ్నలు తెలంగాణ కాంగ్రెస్ వర్గాలకు ప్రశ్నగానే ఉన్నాయి దిగ్విజయ్ సింగ్ అధిష్టానానికి ఏం చెప్పారు పార్టీ నాయకత్వాన్ని ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం హైకమాండ్ చేస్తుందా అని ఎవరికి వారు ఆరా తీస్తున్నారు ఏదో ఒకటి తేలే వరకు అసంతృప్త నేతలు కలిసి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు పాదయాత్ర వల్ల జనంలోకి మంచి సంకేతాలే వెళ్లినా నాయకుల అనైక్యత దానిని డామినేట్ చేయవచ్చని సందేహిస్తున్నారట అందుకే అందరి దృష్టి జనవరి ఇరవై ఆరున మొదలయ్యే పాదయాత్రపై ఉంది